Hi friends, good morning. Welcome back to our channel, Atishaya Beauty and Vlogs. ఇవాళైతే అయితే మార్నింగ్ నుండి నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30 వరకు నా క్లీనింగ్ పని అనేది అయిపోయిందన్నమాట. బయట చేసుకునే క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా టీ పెట్టుకొని తాగుదామని చెప్పేసి చూడండి ఇక్కడ బయట ఎలా ఉందో. సో ఇవాళ ఇక్కడ విడివిడిగా టీ అయితే స్ట్రాంగ్ గా పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే తాగితే మైండ్ అయితే చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇవాళ చాలా వర్క్స్ ఉన్నాయండి. ఏంటంటే ఇన్ని రోజుల నుండి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నా అన్నమాట. అది ఏంటి అనేది నేను మీకు ముందు ఉండే వీడియోస్లో నేను షేర్ చేస్తుంటాను. కొంచెం నాకు ఫెస్టివల్ వరకు ఇలాగే బిజీగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఎండ అయితే చాలా బాగా వచ్చింది. నిన్న మొన్న వర్షాలు ఫుల్గా పడ్డాయండి. సో అది అప్పుడు వర్షాలు కంటిన్యూస్గా పడ్డప్పుడు తీసిన వీడియోస్ అన్నమాట. ఇవి చాలా పెండింగ్లో ఉండిపోయాయి. వీడియోస్ అన్నీ తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసే వీలు కాక అలా అన్నీ పెట్టేశాను అన్నమాట. అందుకే ర్యాండమ్గా మీకు షేర్ చేస్తున్నాను ఇవాళ. సో ఇంకా అదంతా పనులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంట అవన్నీ చేసుకొని కొంచెం బయటకు వెళ్ళేది ఉందన్నమాట. కొన్ని వర్క్స్కి ఇచ్చాను బ్లౌజెస్, అవి తీసుకురావాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దబాబుకి క్లాస్ అవుతుందన్నమాట అక్కడ. సో వాడైతే క్లాస్ వింటున్నాడు. ఇంక ఇక్కడ చిన్న అబ్బాయి, ఇంకా వాడికి బోర్ కొడుతుంది. క్రికెట్ పిచ్చి బాగా ఎక్కువ అయిపోయింది ఈ హాలిడేస్లో. ఆ షటిల్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్నట్టుగా ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఇంకా అందుకనేసి నేను బయటకు వెళ్ళేటప్పుడు వాడిని కూడా తీసుకుని వెళ్తా. ఇంట్లో బోర్ కొడుతుంది అంటున్నాడు. వా పెద్దబాబుకేమో క్లాస్ అవుతుంది, ఇంకొకడు ఉండలేక నేను వస్తా అంటే వాడిని కూడా తీసుకొని బయటకు వెళ్దామని అనుకుంటున్నాను. కొన్ని వర్క్ ఇచ్చానన్నాను కదా బ్లౌజెస్, అవి తీసుకొని అలాగే ఇక్కడ ఈ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా దొరుకుతాయండి. మనం శారీ కుచ్చులు వేసుకోవడానికి లీస్, డోరీస్ ఇంకా చాలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఏ టు జెడ్ మనకి ఆల్ వెరైటీస్. ఈ మాకు హన్మకొండ మొత్తంలో ఇదొకటి చాలా ఫేమస్గా ఉంటుంది ఈ షాప్ అయితే. సో ఇక్కడైతే తీసుకుందామని చెప్పేసి వచ్చాను. కొన్ని శారీ కుచ్చులు వేసుకోవడానికి థ్రెడ్స్ అలాంటివి తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంటుంది ఇక్కడ. మనకి ఏ ఐటెం అయినా సరే ప్రతి ఒక్కటి అప్డేట్గా ఉంటాయన్నమాట. న్యూగా ఏది వచ్చినా కూడా వీళ్ళ షాప్లో దొరుకుతుంది. సో మొత్తంలో ఇక్కడ మనకి హోల్సేల్గా ఇస్తారనమాట. అంటే రేట్స్ కూడా మనకి బయటతో పోలిస్తే వీళ్ళు కొంచెం రీజనబుల్గానే ఇస్తారు ఇక్కడ. అన్ని రకాల పూసలు ఇవన్నీ కూడా చాలా బాగా వెరైటీస్ వచ్చాయండి. ఇప్పుడు శారీస్ సీజన్ వచ్చింది కదా, దసరా సీజన్ కాబట్టి ఇంకా స్టాక్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ పూసలు, చెంకి, మనము శారీస్కి కుచ్చులు వేస్తాం కదా, సో ఆ బీడ్స్ అన్నీ కూడా కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి. సో నేనైతే తీసుకొని వెళ్ళాను. 3-4 శారీస్ అయితే నేను కుచ్చులు వేశాను. ఆ శారీస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఎలా వేశాను అనేది.
ఇక్కడ డోరీస్కి వేసుకునే హ్యాంగింగ్స్ తీసుకుంటున్నాను మన బ్లౌజెస్కి. మనకి 30 రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయండి, చాలా మంచిగా ఉన్నాయన్నమాట. 30 to 150, 200 వరకు మనకి ఎంతలో కావాలంటే అంతలో తీసుకోవచ్చు. ఇంకా అవన్నీ తీసుకొని మేము రిటర్న్ అయ్యేసరికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా తొందరగా వచ్చేసాము, కొంచెం స్టార్ట్ అయ్యేసరికి. ఇక్కడ చూడండి ఎంత వర్షం పడుతుందో. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసి ఫ్రెష్గా టీ అయితే తాగేసాము. ఫుల్ వర్షంకి కొంచెం తల తడిచినట్టు అయిందనమాట, హెడేక్ వస్తుందని కొంచెం వేడివేడిగా టీ తాగేసి ఈసారి కుచ్చులు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఎలా వేసానో చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి నా పట్టు శారీ అన్నమాట. ఇంకా నేను ఇంకా 3 శారీస్కి కూడా కుచ్చులు అనేది వేయాలి, సో అందుకనేసి ఇంకా తొందరగా ఈ శారీకి అయితే వేసేస్తున్నాను. ఇంకా 3 శారీస్ ఉన్నాయి, అవి కూడా ఎలా వేసాను అనేది చూపిస్తాను వేసిన తర్వాత. నెక్స్ట్ వీడియోస్లో కానీ షేర్ చేస్తాను. ఇప్పుడు కొంచెం దసరా వరకు అయితే నా వీడియోస్ కొంచెం ఇలాగే లేట్గా వస్తుండొచ్చు, వీలైనంత వరకు అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఏంటంటే ఇంకా టైం అనేది సరిపోవట్లేదన్నమాట, కొంచెం బిజీ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. ఏంటి అవన్నీ కూడా మీకు తొందరలోనే చెప్తాను. ఇంకా నేను ఎలా వేశాను అనేది చూపిస్తాను, నా కంప్లీట్ శారీ ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తాను. నేను కంప్లీట్గా కుచ్చులు ఎలా వేయాలి అనేది చూపిద్దాము అని అనుకున్నాను సపరేట్గా వీడియో తీసి, కానీ నాకైతే చాలా అర్జెంట్ అండి, అందుకనేసి నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా అందులో బాబుకి క్లాస్ అవుతుంది కదా, నాకు ఈ కుచ్చులన్నీ వీడియో తీసుకునే అంత టైం అయితే లేదు. కొంచెం వాడు ఫ్రీగా ఉన్న టైంలో నేను కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసానన్నమాట, దాన్నే మీకు షేర్ చేస్తున్నాను. సో అందుకే వాడు కొంచెం ఫ్రీ టైంలో అలా ఉన్నప్పుడు నేను చిన్న చిన్నగా వీడియోస్ అనేది తీసాను. ఇది కంప్లీట్ శారీ మనకి కుచ్చు ఎలా వేయాలి అనేది తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా, సో అందుకనేసి ఇలా అయితే కొంచెం షేర్ చేస్తున్నాను, ఎలా వేసాను అనేది అయితే షేర్ చేశాను. ఇంకా నేను కంప్లీట్గా వేసిన తర్వాత అన్ని శారీస్ కుచ్చులు ఎలా వేసుకున్నాను, అలాగే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు షేర్ చేస్తాను. చాలా ఉన్నాయండి వర్క్స్ వేసినవి, ఇవి అవన్నీ కూడా ఒక సపరేట్ వీడియో తీసి షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడు కొంచెం దసరా షాపింగ్ అని అదని చాలా పనులు ఉన్నాయి. ఇంకా మళ్ళీ వచ్చేసి ఏంటంటే బాబు క్లాసెస్ కూడా ఇంక ఇప్పటి నుంచి హాలిడేస్ ఉన్నాయన్నమాట, 6th నుంచి హాలిడేస్. సో కొంచెం మనకి ఫ్రీ టైం దొరుకుతుంది, వీలైనంత వరకు అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే నేనే కొంచెం బిజీగా ఉన్నానన్నమాట, వీడియోస్ అయితే అన్నీ షూట్ చేసి పెండింగ్లో పెడుతున్నాను, కానీ ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసే అంత టైం అయితే అస్సలు ఉండట్లేదండి. మనకి ఈజీగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే 1-2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది కదా, సో అంత టైం అయితే లేక నేను షేర్ చేయలేకపోయాను. ఇంకా ఈ అమావాస్య నుండి 6th నుంచి ఇంకా బిజీగా ఉంటుంది, ఈ దసరా సీజన్ చాలా బిజీగా ఉంటుందండి, అస్సలు టైం ఉండదు. తొందర తొందరగా పనులు చేసుకొని ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఇటు పార్లర్ చూసుకోవాలి అంటే టైం సరిపోదు. కాబట్టి వీలైనంత వరకు చిన్నగా అయినా సరే చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎన్ని ఉన్నాయంటే వీడియోస్ చాలా ఉన్నాయి, డైలీ ఒకటి అప్లోడ్ చేసినా నాకు అయిపోతుంది, కానీ నాకు అసలు ఎడిటింగ్కి వీలు కాక అలా పెండింగ్లో ఉండిపోయాయి. సో కొంచెం కొంచెం టైం తీసుకొని నేనైతే షేర్ చేస్తాను. అయితే కొందరు అడిగారండి, సో అందుకని చెప్తున్నాను వీడియోస్ ఏంటి మధ్య అస్సలు పెట్టట్లేదు ఏంటి అనేసి. సో ఇదైతే రీజన్ అండి, అందుకే నేను పెట్టట్లేదు, కొంచెం నేను బిజీగా ఉన్నాను, అలాగే పిల్లల క్లాసెస్ వల్ల ఇది కూడా కొంచెం నాకు వీడియోస్కి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. సో అది రీజన్ అయితే.
ఇంకిక్కడ కుచ్చులైతే వేశాను కొంచెం దూరంగా వేశాను ఎందుకంటే నేను ఇది కొంచెం పొడవు ఎక్కువ వేశాను కాబట్టి కొంచెం దూరంగా వేస్తేనే లుక్ బాగా వస్తుంది ఇంకా అందులోనూ నాకు ఇప్పుడు ఇది అర్జెంట్ గా ఉన్నాయి సారీస్ కాబట్టి దగ్గర దగ్గరికి వేస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకనేసి కొంచెం దూరం దూరంగా వేశాను ఇవి ఈ రెండు రీజన్స్ అండి ఏంటంటే మనం పొడవు కొంచెం ఎక్కువ పెట్టాం కదా పూసలు కాబట్టి ఇలా డిస్టెన్స్ లో వేసుకుంటే నీట్ లుక్ వస్తుంది ఎందుకంటే మనం స్టెప్స్ పెడతాం కదా 5 ఆర్ 6 అలా పెట్టినప్పుడు ఏంటంటే అన్ని కొంచెం ఈవెన్ గా కనిపిస్తాయి కొంచెం సారీ కూడా వెయిట్ ఎక్కువగా అనిపించదన్నమాట సో అందుకని పెట్టేసాను ఇలా మనం ఓన్లీ చిన్నగా కుచ్చుల వరకు పెట్టుకుంటే పైకి మనం కొంగుకి దగ్గరలో పెట్టుకుంటే ఏంటంటే మనం అవి కొంచెం దగ్గరికి వేసుకోవాలండి సో ఇది ఇప్పుడు నాకు ఇవన్నీ అర్జెంట్ గా ఉన్నాయి కాబట్టి అలా వేసేసాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాలటి వీడియో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఇవాలటి వీడియో ఎండ్ చేస్తున్నాను వీలైనంత వరకు రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఏమనుకోవద్దు లేట్ అవుతుందని సో ఇప్పుడు కొంచెం దసరా వరకు అయితే కొంచెం లేట్ కావొచ్చు వీలైతే మాత్రం రెగ్యులర్ గా లేదంటే డే బై డే అన్న పెట్టడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తాను